హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ చాలామంది యంగ్ ఉమెన్ కానీ వచ్చినప్పుడు మనం వాష్లు వస్తున్నాయి, వెజైనల్ వాష్లు అవి ఉన్నాయి, వాడచ్చా, అది మంచిదేనా, హైజీనిక్ మెషర్స్ కదా, అన్నిటికీ క్లీన్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, బాగా వాడచ్చా, మోస్ట్ కామన్ అడిగే క్వశ్చన్. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది, నార్మల్గా మనలో ఉండే బ్యాక్టీరియాకి న్యాచురల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, కొంతవరకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి హైజీనిక్ మెషర్స్ అంటూ యూస్ చేయమని చెప్తాం, హైజీనిక్ మెషర్స్ అంటూ తీసుకోమని చెప్తాం. సో ఆ హైజీనిక్ మెషర్స్లో అడ్వైజ్ చేసినప్పుడు హెయిర్ని ట్రిమ్ చేసుకోవడం అనేది ఒక ప్యాటర్న్ ఆఫ్ మెయింటెనెన్స్, కానీ ఎప్పుడు చేసినా, ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేసుకోవడం అనేది ప్రక్రియలు అనేది ఎవ్రీ గైనకాలజిస్ట్, ప్రతి గైనకాలజిస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఒక ఫీమేల్, ఒక అమ్మాయి హాస్పిటల్కి అంటూ వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ మీ గైనకాలజిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేయడం అంటూ హైజీనిక్ మెషర్స్ యూస్ చేసేయాలి. సో ఎలా మార్చుకోవాలి, ప్యాడ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎంత గ్యాప్ తోటి మార్చుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మీ డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీనితో పాటుగా వాళ్ళు ఈ హైజీన్ మెషర్స్ అనగానే వాష్ గురించి అడగడం జరుగుతుంది. సో వాష్ అనేది యూస్ చేస్తేనే హైజీన్ మెషర్ ఉంటుందా అంటే అలా కాదండి. హైజీన్ మెషర్స్లో వాషింగ్ అంటే ప్లెయిన్ వాటర్తో కూడుకున్న క్లీనింగ్. సో అది వెజైనాలో కానివ్వండి, క్లీన్ చేసుకున్నప్పుడు ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవడము, లేదా సూపర్ఫిషియల్గా కూడా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవడం, తడి లేకుండా ఉన్నట్టయితే లోపల వెజైనల్ ఏరియాలో మాత్రం డిశ్చార్జ్ అంటూ అంటే కొంతపాటి తడితనం అనేది ఉండడం సహజం. అది ఉండకపోతేనే మనలో హార్మోన్ అసమతుల్యత అంటే వెజైనల్ డ్రైనెస్ అంటూ ఉండడం అనేది కూడా మంచిది కాదు. సో వెజైనాలో డ్రైనెస్ ఉండకుండా వెట్నెస్ అంటూ ఉండాలి. అదే వల్వల్ ఏరియా అంటే అవుట్ సైడ్ ది వెజైనా వచ్చినప్పుడు తడితనం అనేది ఉండకూడదు. సో ఆ తడితనం అనేది ఉన్నట్టయితే హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ అనేది జరిగి, ఫాలికులైటిస్ కానీ బార్థోలినైటిస్ కానీ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ జరిగి అక్కడ స్వెల్లింగ్ రావడము, పస్ ఫార్మేషన్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండడానికి, చిన్న చిన్న హైజీన్ మెజర్స్ అంటే వాష్ చేసుకొని తడి తూర్చడం, వెదర్ టిష్యూ, కాటన్ క్లాత్ కానివ్వండి, టిష్యూ పేపర్ యూస్ చేసి కానీ డ్రైగా ఉంచుకోవడం, బయట అనేది సర్ఫేస్ డ్రైగా ఉంచి లోపల వెట్ క్లాత్స్ వేసుకోకుండా, టైట్ క్లాత్స్ వేసుకోకుండా కొంచెం లూజ్ ఎండ్గా వేసుకున్నట్టయితే కూడా కొంచెం ఏరియా అంటూ డ్రైనెస్గా ఉండడం జరుగుతుంది. దాని ద్వారా చాలా వరకు ఇన్ఫెక్షన్స్, లోవర్ జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, వల్వల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, అరికట్టవచ్చు. నాట్ ఓన్లీ స్పెసిఫిక్ బ్రాండ్ అని కాదండి, ఏదైనా వెజైనల్ వాష్ అనేది యూస్ చేయడానికి అవసరం అయితే అసలు లేదండి. నార్మల్ ప్లెయిన్ వాటర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు క్లీన్. అది ఒక నార్మల్ వాటర్తో, చల్లని వాటర్ కానీ వేడి వాటర్ కానీ అలా స్పెసిఫికేషన్స్ కూడా ఏం లేదు. ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేసుకొని తడి తూర్చుకోవడం అనేది అలవాటు పెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. సో దీనితో పాటుగా ఏమీ సోప్ అప్లికేషన్ కానీ వాష్ అప్లికేషన్ కానీ పెట్టాల్సిన అవసరం లేదండి. అండ్ సోప్ అప్లికేషన్ కానీ వాష్లు, ఏదైనా వాష్లు కానీ వెజైనాల్లో క్లీన్ చేయడం అనేది అసలు మంచిదే కాదండి. ఆ కెమికల్ యూసేజ్ వల్ల వెజైనాలో ఉండే న్యాచురల్ బ్యాక్టీరియా అనేది దెబ్బతిని దాని ద్వారా మనలో ఉండే రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఫైట్ చేసే డిఫెన్స్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా కానీ, వైరల్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ మొదలవుతాయి. కాబట్టి ఏ వాష్ అనేది బయట సర్ఫేస్కి మాత్రమే యూస్ చేయదలుచుకుంటే, బయట సర్ఫేస్ మాత్రమే యూస్ చేస్తూ అంటే బల్బల్ ఏరియా మాత్రమే యూస్ చేసి క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా ఉంచుకోవడం అనేది చెయ్యాలి. లోపల మాత్రం ఏ కెమికల్ పెట్టి క్లీన్ చేయకూడదు. ఈ స్పష్టత అనేది మీకు క్లారిటీ ఉన్నట్టయితే ఏ విధంగా యూస్ చేయాలి, అసలు యూస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, యూస్ చేయకపోతే హైజీన్ పాటించట్లేదేమో అన్న అపోహ అనేది పక్కన పెట్టవచ్చు. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కూడా ప్లెయిన్ వాటర్తో అయినా క్లీన్ అయిపోతాయి. బట్ తూర్చుకోవడం అంటే పొడిగా ఉంచడం అనేది బయట సర్ఫేస్లో మెయింటైన్ చేయాలి. ఇది వీ వాష్తో కూడుకొనైనా సరే, వాటర్తో క్లీన్ చేసుకున్నప్పుడైనా, వెజైనల్ వాష్తో, ఎనీ టైప్ ఆఫ్ వాష్ టెక్నిక్తో యూస్ చేసిన సోప్ కానీ, కెమికల్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ వాష్, అది ఒకటే కాదు, నార్మల్ వాటర్ ఈజ్ సరిపోతుంది. ఒక్క పాయింట్ ఏంటి అంటే లోపల తడి ఉండాలి, బయట పొడిగా ఉండాలి. ఈ విషయం అనేది మీకు క్లారిటీ వచ్చినట్టయితే చాలా చక్కగా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సింపుల్ టెక్నిక్తో మీకు తెలిసిపోతుంది, మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సింపుల్ మెషర్స్తో చాలా వరకు
నియంత్రించవచ్చు. మీకు అసలు సమస్య అంటూ ఈ డిశ్చార్జ్ ద్వారా కానీ ఇచ్చింగ్ కానీ ఇవన్నీ రావు. న్యాచురల్ బ్యాక్టీరియా మెయింటైన్ అవుతూ బయట సర్ఫేస్ డ్రైగా ఉంచుకున్నట్టయితే ఏ ఇచ్చింగ్ ఇన్ఫెక్షన్ కానీ హెయిర్ ఇన్ఫెక్షన్ కానీ ఏ బార్తలిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇది రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు. సో ఈ మెషర్స్ అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.